వైల్డ్ డాగ్ పేరు వైల్డ్గా ఉన్నప్పటికీ సినిమా మాత్రం నీట్గా ఉందని చెప్పుకోవచ్చు. డిఫరెంట్ కాన్సెప్టులతోటి కొత్త డైరెక్టర్లకు అవకాశాలు ఇచ్చే యువ సామ్రాట్ నాగార్జున మరో కొత్త డైరెక్టర్కి అవకాశం ఇవ్వడం జరిగింది. ఇది ఒక పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ మూవీ. అసిషోర్ సాల్మన్ ఈ సినిమాని ఆసక్తికరంగా తెరకెక్కించారని చెప్పుకోవచ్చు. ఇంట్రాగేషన్ నేపథ్యంలో కానీ జరిగినటువంటి నేరాన్ని వెలికి తీసే ప్రక్రియలో కొత్త పద్ధతులు అవలంబించేటట్టు చేశాడు ఈ సినిమాలో డైరెక్టర్. హీరో చేత పర్ఫార్మెన్స్ మాత్రం చాలా ఉన్నత స్థాయి విలువలతో ఉండే విధంగా రాబట్టగలిగాడని చెప్పుకోవచ్చు. యువ సామ్రాట్ నాగార్జున ఇటువంటి కొత్త కథలకు ఎక్కువ అవకాశం ఇస్తూ ఉంటాడు. కొత్త డైరెక్టర్లకి ఎప్పటికప్పుడు అవకాశాలు ఇస్తాడు. సినిమా విజయం పరాజయంతో సంబంధం లేకుండా నాగార్జున చేసేటటువంటి ఇటువంటి యాక్టివిటీస్ అప్పుడప్పుడు టాలీవుడ్లో సంచలనంగా మారుతుంటాయని చెప్పుకోవచ్చు. ఒక స్టేజ్లో ఉన్నటువంటి నాగార్జున కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం అనేది మాత్రం శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ మూవీకి స్క్రీన్ ప్లే ప్రధానమైనటువంటి ఆకర్షణ. కిరణ్ కుమార్ స్క్రీన్ ప్లే బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఎస్ దమన్ ఈ సినిమాకి వినూత్నమైనటువంటి బాణీలు అందించాడు కూడా. కొన్ని సన్నివేశాలు 2 నిమిషాల పాటు సాగినా కూడా ఒకే షాట్లో ఓకే చేయడం జరిగింది. అది ఈ సినిమాలో ఒక బెస్ట్ యాక్టివిటీ అని చెప్పుకోక తప్పదు. డైరెక్టర్ హీరో నుంచి కావాల్సినటువంటి అవుట్పుట్ అంతా రాబట్టాడని చెప్పుకోవాలి. మారుతున్న ప్రేక్షకులకు అనుగుణంగా స్టోరీలు హీరోలను కూడా కరెక్ట్గా జడ్జి చేయగలుగుతున్నారు ప్రేక్షకులు. మరి అటువంటి వారికి సంతృప్తినివ్వాలి అంటే స్టోరీలో కొత్తదనం ఉండాలి, స్క్రీన్ ప్లే మెజరైజ్ చేసే విధంగా ఉండాలి. కాబట్టి ఈ కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా సమపాళ్ళలో తీసుకున్నాడని చెప్పుకోవచ్చు డైరెక్టర్ ఈ మూవీ. యువ సామ్రాట్ నాగార్జునకి భారీ స్థాయిలో హిట్లు పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. కొంతకాలం నుంచి హిట్లతో సతమతం అవుతున్నటువంటి నాగార్జున దీంతో మాత్రం ఖచ్చితంగా హిట్ సాధించి తీరుతాడని చెప్పుకోవచ్చు. సోగ్గాడే చిన్న ఆయన బ్లాక్ బస్టర్ అనే విషయం తెలిసిందే. దాని తర్వాత ఈ సినిమాతో మాత్రం పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టి ఫుల్ ప్లెడ్జ్డ్గా సూపర్ హిట్ కొట్టాలని సిల్వర్ స్క్రీన్ మీదకు దూకాడు నాగార్జున. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం షోలు అయితే అద్భుతంగా పడుతున్నాయి. ఈ రోజుల్లో ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందంటే కేవలం వారం రోజులు మాత్రమే ఆడుతుంది. ఈ వారంలోనే ఆ సినిమా యొక్క సత్తా తేలిపోతుంది. 2వ వారానికి వేరే సినిమాలు వస్తున్నాయి కాబట్టి ఈ వారం ఎంత డబ్బులు లాగగలిగితే అంత లాగాలి. ఈ నేపథ్యంలో వస్తున్నటువంటి సినిమాలు ఈ మధ్య అన్నీ కూడా భారీ హిట్లే సాధిస్తున్నాయి. వాటిలో కొన్ని కూడా బాగానే నిరాశపరుస్తున్నాయని చెప్పుకోవచ్చు. నాగార్జున నటించిన ఈ చిత్రం మాత్రం ఖచ్చితంగా సెన్సేషనల్ హిట్ అవుతుందని కూడా చాలామంది అభిమానులు చెప్తున్నారు. దీనికి ప్రధాన నిదర్శనం ఏంటి అంటే ట్రైలర్ కానీ చూసినట్లయితే భారీ స్థాయిలో తెరకెక్కించినటువంటి ట్రైలర్ కూడా అదిరిపోయిందని చెప్పుకోవాలి. 20 మిలియన్ల వ్యూస్ దాకెళ్ళిందంటే ఈ ట్రైలర్ ఏ విధంగా ఉందో చెప్పకనే చెప్పచ్చు. సినిమా మాత్రం అవుట్ అండ్ అవుట్ అదిరిపోయే విధంగా ఉందని చెప్పుకోవచ్చు.